ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేస్తానమ్మా, ఇక్కడే నీకు ప్రసవం చేస్తాను. ఎలా అమ్మా? చేస్తాను పెద్దయ్య, మీరందరూ కాస్తలా పక్కకెళ్ళండి. పదండి అప్పు, నువ్వు వెళ్ళిపోయి వెలిగించి గుంటలో పోయి నీళ్ళు పెట్టుకుంటా. అలాగే చిన్నక్క, మీరు వెళ్ళి చీరలు తీసుకురండి, వెళ్ళండి. నీకు బతకాలని ఉంది కదా, నీ బిడ్డను చూడాలని ఉంది కదా, చూస్తావు. నీ బాధ బలం కన్నా నీ సంకల్ప బలం గొప్పది చేసుకో. బతుకుతాను, నీ బిడ్డను బతికిస్తాను అన్న సంకల్ప బలం తెచ్చుకో. నా వల్ల కావట్లేదమ్మా. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. పెనిమిటిని నువ్వు చూసుకోవాలన్నావు కదా, నీ సంకల్ప బలమే గెలిచిందమ్మా. నీకు బాబు పుట్టాడు చూడు. అమ్మా, మీ రుణం తీర్చుకోలేమమ్మా. ఇది రుణం కాదమ్మా, బాధ్యత. ఒక ప్రాణం పోకూడదు అన్న నా తలంపు. ఆ తల్లి దారి చూపించి ఈ తల్లి బిడ్డల్ని బతికేలా చేసింది. చంద్రన్న కాపాడాను చంద్రన్న, నేనొచ్చింది మీకోసమే. ఈ ఇంటికి మరొక శోకాన్ని రానివ్వను. మీ గూడానికి కూడా ఇంతే. నన్ను నమ్మితే మీ నమ్మకము పోదు, అర్థం చేసుకోండి. పదప్పు. అత్తయ్య, నా బాబే. చంద్రన్న, ఈ అమ్మ మనల్ని మోసం చేసేలా కనపడతలేదు. మనకు మంచి చేస్తారని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించన్న. అక్షర్ గారు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారేమోనని చాలా భయం వేసిందండి. ఇద్దరిని కాపాడారు. మీరు మరో ప్రాణం పోనివ్వరన్న మీ మాట నిలబడింది. అవునమ్మా, మొదటిసారి మా గూడెంలో ప్రమాదంలో ఉన్న ప్రాణాలు బతికినాయంటే అది మీ వల్లనేనమ్మా. ఎట్నే మా సమస్యలు తీర్చు తల్లి. భయపెడుతుంది కదమ్మా, ఈ రోజు ఆ రాక్షసుడు వస్తున్నాడమ్మా. ఏ ఆడబిడ్డ బతుకు నాశనం అయిపోతుందో, ఏమో కాటికి పోతుందో. చెప్పినాను కదమ్మా, వాళ్ళు మనుషులు కారమ్మా, నరరూప రాక్షసులు. మిమ్మల్ని ఏమన్నా చేస్తారు తల్లి, మీరు వాళ్ళ జోలికి పోవద్దు తల్లి. మేము ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని కాపాడడానికి, భయపడి లోపల దాక్కోడానికి కాదు. నా ప్రాణం కాపాడింది మీరేగా, మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత మాదే. అక్షర గారు పదండి.
ఎవరు మీరంతా? నువ్వెవరే? మీ పాలిట మృత్యువురా? పొరుగురు నుంచి వచ్చినట్టున్నారు. ఇది సింగన్న రాజ్యమే, తెలియక ఎగురుతుండవు, పైకి పోతారు. భయపడే రకాలు మేము కామురా. ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మిమ్మల్ని లాక్కుపోతాం, కంగారు పడకండి. మీ వంతు వచ్చే వరకు ఆగండి. ఏంద్రా ఎక్కువ చేస్తుండవు అశ్విన్? ఏం చేస్తావురా అశ్విన్ గారు? ఏంటి రెచ్చిపోతున్నావు? వాణ్ణి చూసుకునే అంత ధైర్యమా? ముందు నిన్ను తీసుకెళ్తానే. చూశారుగా వీడి బలం ఇదే. ఎవరికి వారు భయపడి పారిపోకుండా మీరు కలిసికట్టుగా పోరాడుంటే వీడు ఎప్పుడో పోయేవాడు. ఇంకా వీడి పీడ మీకుండదు. వీడు చేసిన అఘాయిత్యాలకి ఇక బయటికి రాడు. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యం వచ్చింది తల్లి, కానీ మా బిడ్డల్ని చంపిన వీళ్ళని అస్సలు వదలకూడదు. ఏమండి, వీళ్ళని లోపల పడేద్దాం, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. యావజ్జీవ కారాగార శిక్ష వేయిస్తాను. చిక్కాదు, వీళ్ళకి మరణ దండనే సరైంది, అదే వేయిస్తాను. తీసుకునెళ్ళండి వీళ్ళని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.